Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Mundiga Pradhanam Salu Tirupati Govinda Raja Swami Alayalo Adhyayanotsavalu Prarambham Bhakti Sraddhalato Swami Variki Divya Prabandha Parayanam Hanuman Namasmaranato Marmyogina Vijayawada Krishna Nadi Teeram Viswasanti Mahayagnanlo Mukhya Atithiga Palgunna CM Chandra Babu Turpu Godavari Jilla Narsipudilo Vedukuga Srinivasa Kalyanam Telakinchina Bhaktula Adhyatmika Bhakti Paravasyam Tirumala Srivarini Andhra Pradesh Rashtra High Court Tatkalika Pradhana Nyayamurti Justice Sri Praveen Kumar Somavaram Udayam Naivedya Virama Samayamlo Swami Varini Darshinchukunnaru Antakumundu Adivaram Ratri Tirumalaku Cherukunna Justice Praveen Kumar Ku TTD EVO Anil Kumar Singhal Swagatam Palikaru Anantaram Tirumalaloni Matru Sri Tarigunda Vengamamba Annaprasada Samudayaniki Cherukunna Justice Dampatulu Bhaktulato Kalisi Annaprasadanni Swikarincharu Tirupatiloni Sri Govinda Raja Swamivari Alayamlo Adhyayanotsavalu Adivaram Vaibhavanga Prarambhamayyayi Pratiyeta Magha Masamlo ee Alayamlo Adhyayanotsavalanu Nirvahinchadam Vishesham ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగ భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సేనాధిపతి ఆళ్వార్లను వేంచేపు చేసి టిటిడి పెద్దజేర స్వామీజీ చిన్నజేర స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్యులు ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు అనంతరం నివేదనలు హారతులు సమర్పించారు విజయవాడలోని పావన కృష్ణానది తీరం హనుమాన్ నామస్మరణతో మార్మనొగింది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం వేడుకగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అభయాంజనేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ గణపతి సచ్చిదానంద మహాయజ్ఞం పూర్ణాహుతిని ఘనంగా నిర్వహించారు ఆ తరువాత ఆంజనేయ స్వామికి ఆకుపూజలు జరిపి హనుమాన్ పారాయణాన్ని ప్రారంభించారు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడిలో టిటిడి కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదేచి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం అగ్ని ప్రతిష్టాపన రక్షాబంధన తదితర కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగ జరిగింది ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు అనంతరం శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంతో పరవశించారు Visaka Jilla Loni, Tirumala Tirupati Devsathanamula, Anubanda Alayamaina, Upamaka Sri Venkateswara Swamivari Alayamlo, Dhanur Masa Utsavalu, Vaibhavanga Jarugutunnayi. Indulo Bhaganga, Konda Diguva Bhagamlo Gala, Sri Venkateswara Swamivariki, Hanumanta Vahana Seva, Vedukuga Nirvahincharu. Sri Devi Bhudevi Samita, Sri Venkateswara Swamivarini, Hanumanta Vahanampai, Goda Devi Amavarini, Pallakilo Venchepu Chesi, Tiruvidulo, Uregimpu Nirvahincharu. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుర్రంవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నేరాటోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆండల అమ్మవారు శ్రీభూ వరాహ నృసింహ స్వామి వాళ్లకు తిరుమంజనాన్ని వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారి తిరుమంజన సేవను తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు అలాగే నగరంలోని గడియారం వారి వీధిలో వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత అనంత కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని భక్తి ప్రపత్తులతో జరిపారు ఇందులో భాగంగా సుదర్శన చక్రతాళ్వార్ లక్ష్మీదేవి సమేత నరసింహ రూపాలను ఆవాహనం చేస్తూ యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు శీరియ శింగం అరివుత్తు తీవిత్తు స్వామి అలా పట్టు పానుపు నుంచి మేల్కొని
గుహలో సింహం ఎలా అయితే మేలుకున్న వెంటనే ఒక్కసారిగా తన యొక్క శరీరాన్ని సవరించుకుంటుందో, రెండు కాళ్ళు కూడా ఇలా ముందుకు పెట్టి ఒళ్ళంతా కూడా విచ్చుకొని తన మెడ మీద ఉన్నటువంటి జూలును విదిలించుకొని అలా బయలుదేరడానికి సిద్ధమవుతుందో, నువ్వు కూడా ఈ లోకాధిపతి స్వామి, 14 లోకాలకు అధిపతి, సింహము లాంటి వారు. తిరుమల శ్రీవారికి త్రికాల నివేదన సమర్పణ జరుగుతుంటుంది. ఈ నివేదనల్లో ఎన్నో రకాలైన ప్రసాదాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రతినిత్యం సమర్పించే ప్రసాదాలతో పాటుగా ఆయా వారాల్లో జరిగే విశేష ఆరాధనలకు అనుగుణంగా ప్రసాద నివేదన ఉంటుంది. ఆ ప్రసాదాల వివరాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, పుష్ప ప్రియుడు, సంకీర్తన ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. శ్రీవారికి ప్రీతికరమైన మహాప్రసాదం లడ్డూ మాత్రమే భక్తకోటికి సుపరిచితం. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో ఎందరో చక్రవర్తులు మణులు మాన్యాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం గోడల నిండా ఉన్న శాసనాలలో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాద వితరణకు ఎంత రొక్కం సమర్పించింది, ఎన్నెన్ని మాన్యాలు ఇచ్చిన వివరాలే అధికంగా ఉంటాయి. అంటే స్వామివారికి నైవేద్య సమర్పణకు ఎంతటి ఘనచరిత్ర ఉందో స్పష్టమవుతుంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్ఠగా క్రమ పద్ధతిలో సాగుతోంది. ఇక ప్రతిరోజు స్వామివారికి త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంటగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా ఒక్క గురు శుక్రవారాలలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. గురు శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు ప్రతిరోజు స్వామివారి తొలి నివేదన ఉదయం 5:30 ప్రారంభమవుతుంది. రెండో గంట ఉదయం 10:00, రాత్రి గంట 7:30 ఉంటుంది. గురువారం నాడు రెండో గంట ఉదయం 7:30, శుక్రవారం నాడు రెండో గంట ఉదయం 7:30 నుంచి 8:00 మధ్యన ప్రారంభమవుతుంది. అలాగే శ్రీవారికి సమర్పించే నివేదనలలో ప్రతిరోజు దాదాపు ఒకే విధమైన ప్రసాదాలు ఉన్నా ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉండేలా చూస్తారు. స్వామివారికి ఆదివారం నుంచి శనివారం వరకు సమర్పించే నైవేద్యాలను ఒక్కసారి పరిశీలిస్తే, ఆదివారం ఉదయం 5:30 ప్రారంభమయ్యే మొదటి గంటలో సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి, కదంబం, పులిహోర, దద్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామివారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఇక ఉదయం 10:00 రెండో గంట నివేదనలో పెరుగన్నం, చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, సీర, శేఖరాబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రాత్రి 7:30 జరిగే మూడో నివేదనలో కదంబం, ములహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలతో పాటు ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు. ప్రతిరోజు సమర్పించే నివేదనల్లో చక్కెర పొంగలి, పెరుగన్నం, మిరియాల పొంగలి, కదంబం, శేఖరాబాద్, ములహార ఉంటాయి. వీటితో పాటుగా ఆయా వారాల్లో జరిగే ప్రత్యేక అర్చనలకు అనుగుణంగా ప్రసాదాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ మేరకు ఇక సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నివేదిస్తారు. మంగళవారం నాటి నివేదనంలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది మాత్ర ప్రసాదం. మిగిలిన ప్రసాదాలన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. బుధవారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును సమర్పిస్తారు. గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతి నిత్యం సమర్పించే వాటితో పాటుగా తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబీ, మురుకు, పాయసాలను నివేదిస్తారు. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు. అలాగే శనివారం నాటి నివేదనలో కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, దద్యోజనం,
మిరియాల పొంగలి, లడ్డూలు, వడలు, సీర, శేఖరాబాద్, కదంబం, మొలహార, లడ్డూలు, వడలు, తోమాల దోశలను శ్రీవారికి నివేదనగా సమర్పిస్తారు. ముల్లోకాలను ఏలే జగన్నాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే పదార్థాలు షడ్రసోపేతం. ఆ స్వామికి సమర్పించే ప్రసాదాలను స్వీకరించే భాగ్యం దక్కడం మనందరికీ మహద్భాగ్యం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిట్టూరు నగరంలోని తోటపాళ్యంలో వెలిసిన శ్రీ సత్యమ్మ దేవతకు అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి కొరవదేచి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివపార్వతులను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. వేకువజామునే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారికి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు సీతారాములను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నూడపల్లిలోని పురాతన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ఫల పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సరస్వతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక జగిత్యాలలోని శ్రీ అష్టలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లకు పల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. కుంకుమ పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి కొలువుదీర్చి సుగంధ భరిత పుష్పాలతో అర్చించి పుష్పార్చన జరిపారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను పల్లకిపై వెంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పాతపాళెంలో వెలిసిన శ్రీ విజయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామి జయంతిని పురస్కరించుకుని హనుమాన్ యాగాన్ని అత్యంత వైభవంగా జరిపారు. హనుమాన్ దీక్షను స్వీకరించిన దీక్షాదారులు స్వామివారిని దర్శించుకుని ఇరుముడిని సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తలుపులమ్మవారి సప్తహారతుల కార్యక్రమం భక్తజన శోభితంగా జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి సప్తహారతులను అందజేసి అమ్మ కృపకు పాత్రులయ్యారు. ఏక, నేత్ర, బిల్వ, సర్ప, నక్షత్ర, కుంభహారతి ఇలా 5 రకాల హారతులను సమర్పించారు. హారతుల వెలుగుల్లో అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దేదీప్యమానంగా ప్రకాశించింది. భక్తులు కనులారా హారతులను వీక్షించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆదిత్యుని దర్శనానికి బారులు తీరారు.
ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భద్రాచలంలోని సీతారాం నగర్ కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆభరణాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం బంతి, చామంతి, గులాబీ తదితర పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. భక్తులు పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా తిలకించి స్వామివారి కరుణా కటాక్షాలను పొందారు. కరీంనగర్లోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిలింది. ధనుర్మాస పూజల్లో భాగంగా పేకువజామునే స్వామివారికి పల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తరువాత చందన అలంకరణ చేసి మంగళహారతలిచ్చారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మనకొండూరు మండలం అన్నారంలో వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం భక్తులతో ప్రకాశించింది. పురాతన ఈ ఆలయంలో రామవంటుని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఉదయాత్పూర్వమే స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. నంజాలిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారు ముత్యాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత ముత్యాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే టీటీడీ ఆల్వ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆలయంలో తిరుపావై కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పండితులు, దివి హైగ్రీవాచార్యులు తిరుపావై పాసురాలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రవచిస్తూ ఈ పాసురాలు వింటే భక్తులకు శ్రీకృష్ణ పరమాత్మ సందర్శన ఫలం లభిస్తుందని, అలాగే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని వివరించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయం సంధ్యా సమయాన ముంబైకి చెందిన అలిమేలు మణి బృందం గాత్ర కచేరీ స్వామివారికి నీరాజనంగా సమర్పించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.